తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులకు అంత స్పష్టంగా ఎలా కనిపిస్తుంది యాభై అడుగుల దూరంలోనూ స్వామివారిని భక్తులు ఎలాంటి వెలుతురులో దర్శించుకుంటున్నారు ఇందుకోసం టీటీడీ తీసుకుంటున్న చర్యలేంటి తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు అలవైకుంఠం నుంచి విచ్చేసిన స్వామివారు ఆనంద నిలయంలో స్వయంభువుగా వెలిశారు శాలిగ్రామ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నారు పన్నెండు పాయింట్ తొమ్మిది అడుగుల చతురస్ర ఆకారంలో ఉండే గర్భాలయంలో స్వామివారు కొలువుదీరారు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తులో స్వామివారి దివ్య రూపాన్ని భక్తులు యాభై అడుగుల దూరం నుంచే వీక్షించాలి గతంలో భక్తులను కులశేఖర పడి వరకు అనుమతించేవారు అప్పట్లో స్వామివారిని అడుగు దూరం నుంచే వీక్షించే మహద్భాగ్యం భక్తులకు లభించేది అయితే శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుండటంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాములవారి మేడకు పరిమితం చేశారు శయన మండపం దాటిన తర్వాత స్వామివారి ఆభరణాలు భద్రపరిచే రాములవారి మేడ ప్రాంతం నుంచే దర్శించుకునేవారు అంటే ఇరవై మూడు అడుగుల దూరం నుంచి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది ఇక కాలక్రమేణా శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది దీంతో భక్తులను జయ విజయుల గడప వద్దకే పరిమితం చేసింది రెండు వేల నాలుగు సంవత్సరంలో మహాలగు దర్శన విధానం అమల్లోకి తీసుకువచ్చింది టిడి భక్తులు యాభై అడుగుల దూరం నుంచే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇలా స్వామివారిని దర్శించుకునే అడుగుల దూరం పెరుగుతూ ఉన్న శ్రీనివాసుడి దివ్య స్వరూపం భక్తులు దర్శించుకునేది బ్రహ్మ అఖండ దీపకాంతుల్లోనే గర్భాలయంలో ఈశాన్యం ఆగ్నేయం వైపున అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి సుప్రభాత సేవలో సన్నిధి గొల్ల తీసుకొచ్చే దివిటీలతో వీటిని అర్చకులు ప్రజ్వలన చేస్తారు తిరిగి ఏకాంత సేవ సమయంలో కొండెక్కిస్తారు వీటి వెలుగులోనే స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు వీటిని వెలిగించడానికి నిత్యం ముప్పై కేజీల నెయ్యిని వినియోగిస్తోంది టిడి ఇకపై దేశీయ గోవుల ద్వారా తయారు చేసిన నెయ్యినే వినియోగించాలని భావిస్తోంది టీటీడీ అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తోంది స్వయంగా దేశీయ గోవులను సంరక్షిస్తూ వాటి ద్వారా టీటీడీ నెయ్యిని తయారు చేసేలా గోశాలను అభివృద్ధి చేస్తోంది ఇలా గోవిందుడు గోవుల ద్వారా తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యితో వెలిగించిన దీపపు కాంతుల్లోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ